హాయ్ అందరికి, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్స్ ఎట్లుంటుందో అనుకున్న ప్రతి ఒక్కరికి సమాధానం వచ్చేసింది. ఆ సమాధానమే మియాబాయ్ సిరాజ్. ఇది ఇండియా వర్సెస్ శ్రీలంక లాగా లేదు, సిరాజ్ వర్సెస్ శ్రీలంక లాగా అనిపించింది. అయితే కొలంబో వేదికగా జరిగిన ఏషియా కప్ ఫైనల్స్లో ఇండియా ఒక శ్రీలంకకే కాక మొత్తం దునియాకు ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. అదే ఈసారి వరల్డ్ కప్ మాదే అని శ్రీలంకని ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో అసలు అర్థమే కాలేదు. లంక వాళ్ళకి మన ఇండియా అంటే ఏంటో మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్లో మన వాళ్ళు చూపించారు. ఒకవైపు సిరాజ్ అండ్ బుమ్రా చుక్కలు చూపిస్తే మరోవైపు శుభమ్ గిల్ అండ్ ఈశాన్ కిషన్ చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడేది చాలా ఉంది, ఎన్నో రికార్డ్స్ అండ్ ఇంకెన్నో ముచ్చట్లు. అవన్నీ ముందు ముందు వీడియోలో మాట్లాడదాం. నాకు మీ నుండి కావాల్సింది మీ సపోర్ట్. మీ సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ముందుగా మ్యాచ్ గురించి మాట్లాడితే, ముందుగా టాస్ గెలిచిన లంక వాళ్ళు ఎప్పటిలాగానే బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇండియా వాళ్ళు టాస్ గెలిస్తే బాగుండని అందరు అనుకున్నారు, ఎందుకంటే ఈ పిచ్లో బ్యాటింగ్ ముందు చేసిన వాళ్ళే ఎప్పుడు గెలిచారు. కానీ ఈసారి మనం బ్యాటింగ్ సెకండ్ పట్టడంతో అందరికీ భయమైంది, ఎందుకంటే అండర్ లైట్స్ బాల్ మూవ్ అవుతుంది, సో ఇండియాకి బ్యాటింగ్ కష్టమవుతుంది. అది ఆల్రెడీ మనం బంగ్లాదేశ్ మ్యాచ్లో చూసాం ఇండియా వాళ్ళు ఎంత కష్టపడ్డారు. దానితో పాటు ఈసారి శ్రీలంక వాళ్ళు పాకిస్తాన్ మీద ఉత్కంఠభరిత పోరులో గెలిచి వస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఏషియా కప్ ఫైనల్స్ ఆడుతూ ఎలాగైనా ఇండియాను ఓడించాలని వచ్చారు. దానికి టాస్ కూడా వాళ్ళకే తోడైంది. ఈసారి శ్రీలంక వాళ్ళు వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన తీక్షణ లేడు కాబట్టి ఈసారి దుషన్ హేమంత్ని తీసుకున్నారు. ఇండియా వాళ్ళు వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చిన ప్లేయర్స్తో బరిలోకి దిగారు. లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్లో మన మెయిన్ ప్లేయర్స్ అయిన విరాట్, హార్దిక్, కుల్దీప్, బుమ్రా అండ్ సిరాజ్ టీంలోకి వచ్చారు. కాబట్టి ఇండియా చాలా కాన్ఫిడెంట్తో బరిలోకి దిగారు. మ్యాచ్ కాసేపు వర్షం కారణంగా ఆగిపోయింది. అందరు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే అడ్వాంటేజ్ అనుకున్నారు. అలాగే శ్రీలంక టాస్ గెలిచిన తర్వాత వాళ్ళ ఓపెనర్స్ కాన్ఫిడెంట్గా వచ్చారు. కానీ మన బుమ్రా ఈసారి ఎలాంటి ఫామ్లో ఉన్నాడో అందరికీ తెలుసు. మరోసారి తన ఫస్ట్ ఓవర్లోనే డేంజరస్ ప్లేయర్ కుశల్ పెరేరాని అవుట్ చేశాడు. తర్వాత పతుమ్, నిస్సంక అండ్ సమర విక్రమ కొంచెం వికెట్లో మూమెంట్ని చూస్తూ ఆడారు. కానీ అప్పుడు వచ్చాడు మొహమ్మద్ సిరాజ్. అతను తన మొదటి ఓవర్లోనే పిచ్లో కొంచెం హెల్ప్ ఉన్నదని అర్థం చేసుకున్నాడు. తర్వాత అతను సెకండ్ ఓవర్లో తన విశ్వరూపం దాల్చిండు. థర్డ్ ఓవర్లో వేసిన మొదటి బాల్కే పతుమ్ నిస్సంకని పెవిలియన్కి పంపిండు. తర్వాత థర్డ్ బాల్కి సమర విక్రమ్ ఎల్బిడబ్ల్యూ చేసిండు. ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ మిక్స్ చేస్తూ లంక బ్యాట్స్మెన్స్కి ఒక రేంజ్లో ఆడుకున్నాడు. తర్వాత వచ్చిన అస్లంకని ఒక సింపుల్ బాల్తో అవుట్ చేశాడు. అలాగే సిక్స్త్ బాల్కి సిల్వాని కూడా అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. మొత్తానికి ఒక్క ఓవర్లోనే లంక వెన్నుముకను విడిచేశాడు సిరాజ్. తర్వాత మన ఇండియా వాళ్ళు చేసేది ఏం లేదు, జస్ట్ మంచి బౌలింగ్ వేయటమే. 4 ఓవర్స్కి జస్ట్ 12 రన్స్ అండ్ 5 వికెట్స్ పడ్డాయి. బుమ్రా ఒక వైపు నుండి జస్ట్ లైన్ అండ్ లెంత్ వేస్తూ టైట్గా పెట్టిండు. తర్వాత 5th ఓవర్లో షానకని బీట్ చేస్తూ ఉన్నాడు. అండ్ 4th బాల్కి షానకకు ఒక నెక్స్ట్ లెవెల్ బాల్ వేసి బౌల్ చేశాడు. దాంతో శ్రీలంక గేమ్లో నుండి పోయింది. ఇక సిరాజ్ వేసిన 16 బాల్స్లోనే 5 వికెట్స్ తీసిన బౌలర్స్ లిస్ట్లో చేరిండు. ఆ వికెట్తో సిరాజ్ ఓడియాలో 50 వికెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక రికార్డ్ ఏంటంటే, సిరాజ్ 50 వికెట్స్ని జస్ట్ 1002 బాల్స్లో తీసుకున్నాడు. ఇది హిస్టరీలోనే మొదటి ఇండియన్ బౌలర్ అయ్యాడు, అలాగే సెకండ్ బౌలర్ అయ్యాడు. ఫస్ట్ ప్లేస్లో అజంతా మెండిస్ ఉన్నాడు. మెండిస్ దీన్ని 847 బాల్స్లో చేస్తే సిరాజ్ అయితే 1002 బాల్స్లో తీసుకున్నాడు. కానీ వాళ్ళకి ఇంకా ఇన్ఫామ్ కుశల్ మెండిస్ ఉన్నాడు. అండ్ లాస్ట్ టైం ఇండియాకి చుక్కలు చూపించిన వెళ్ళాలిగే ఉన్నాడు. కానీ రోహిత్ మాత్రం బాల్తో ఆడుకుంటున్న సిరాజ్ని అయితే స్పెల్ నుండి తీసేయలేదు. కంటిన్యూ చేస్తూ ఉండగా 11th ఓవర్లో కుశల్ మెండిస్ని సూపర్ బాల్తో బౌల్ చేశాడు. దాంతో సిరాజ్కి 6 వికెట్స్ పడ్డాయి. దీంతో ఇండియా నుండి ఏషియా కప్లో ఇండియా తరఫున ఫస్ట్ బౌలర్లాగా మారిండు సిరాజ్. సిరాజ్ స్పెల్ నుండి వెళ్ళాక పాండ్యా వచ్చాడు. పాండ్యా అయితే మరోసారి తన సత్తా చాటిండు. నెక్స్ట్ 3 వికెట్స్ మొత్తం పాండ్యానే తీసిండు. మొత్తానికి లంక వాళ్ళని 15.2 ఓవర్స్లో 50కి ఆల్అౌట్ చేశారు ఇండియా వాళ్ళు. ఇక్కడ అన్ని రికార్డ్స్ చూస్తే ఇండియాతో లోయెస్ట్ టోటల్స్లో లంక ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాళ్ళు 50కి ఆల్అౌట్ అయ్యారు. తర్వాత బంగ్లాదేశ్ 58కి 2014లో ఆల్అౌట్ అయ్యిండ్రు. అలాగే ఓడిఐ ఫైనల్స్లో ఇదే లోయెస్ట్ టోటల్గా మారింది. సెకండ్ ప్లేస్లో మరోసారి లంకనే ఉంది. 2000లో ఇండియాతో షార్జా మ్యాచ్లో 54కి ఆల్అౌట్ అయింది. ఇండియాకి ఆల్ 10 వికెట్స్ తీసింది కూడా పేసర్సే అవ్వడం విశేషం. లంక 15.2 ఓవర్స్లో ఆల్అౌట్ కావడంతో ఇదే సెకండ్ లోయెస్ట్ ఓవర్స్లో అయిపోయిన మ్యాచ్గా మారింది. ఈ స్కోర్ని ఇండియా ఎంత ఫాస్ట్గా అయిపోగొడతారని అందరు చూశారు. మరోసారి ఇండియాకి రోహిత్ రాకపోవడంతో ఈశాన్ కిషన్ అండ్ శుభమన్ గిల్ వచ్చారు. ఇద్దరు కలిసి లంక బౌలర్స్కి చెమటలు పట్టించారు. ఇద్దరు ఫోర్స్ కొడుతూ స్కోర్ని దగ్గర దాకా వెళ్ళి ఇద్దరు 100 పైన స్ట్రైక్ రేట్తో ఆడారు. గిల్ 6 ఫోర్స్ అండ్ ఈశాన్ కిషన్ 3 ఫోర్స్తో మ్యాచ్ని జస్ట్ 6.1 ఓవర్స్లో ముగించారు. దీంతో 10 వికెట్స్ తేడాతో ఓడిఐ ఫైనల్స్లో ఇండియా గెలవడం ఇది 2వ సారిగా మారింది. 263 బాల్స్ ఉండగా గెలిచిన మొట్టమొదటి టీమ్గా ఇండియా మారింది. ఇండియా అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరూ కలిసి ఆడారు. బిగ్ గేమ్స్లో అందరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏషియా కప్ కొట్టి చూపించారు. ఇండియా అయితే ఈ ఏషియా కప్తో మంచి సాలిడ్ టీమ్ని ఫామ్ చేసింది. అన్ని స్లాట్స్లో ప్లేయర్స్ని ఫిల్ చేసింది ఇండియా. రాహుల్, గిల్, కోహ్లీ అందరూ 100స్ కొట్టారు. బౌలింగ్లో బుమ్రా ఎలా వేస్తాడో చూపించాడు. సిరాజ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పనక్కర్లేదు. కుల్దీప్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇతను మనకి వరల్డ్ కప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. కుల్దీప్ తన మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయ్యిండు. మొత్తానికి ఇండియా ఏషియా కప్ గెలిచి అక్టోబర్లో జరిగే వరల్డ్ కప్కి ఒక మంచి హోప్తో వెళ్తుంది. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ. మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.